మగవారిలో అందం కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అదేంటో తెలిస్తే వామ్మో అంటారు. అందం ఈ మాటకొస్తే మగవాళ్లే ఆడవాళ్ల అందానికి ఆకర్షితులవుతూ ఉంటారు. మగాళ్లే ఆ అందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తారు. ఈ విషయం కామన్ గా అందరికీ తెలిసిందే. మరి ఆడవాళ్ళు మగాళ్ళలో ఏం కోరుకుంటారనేదే ఇక్కడ ప్రశ్న. అందమా, డబ్బా, లేక తెలివితేటలా? కలిసి కలకాలం సుఖ సంతోషంగా బ్రతకాలంటే తమకు కాబోయే వరుడు తెలివితేటలతో పాటు ఆస్తిపరుడై ఉండాలనుకుంటారట అతివలు. ఇక ఈ విషయం పక్కన పెడితే అమ్మాయిల లైంగిక ఆకర్షణకు అందం, తెలివితేటలు, డబ్బు ఉంటే చాలదట. తమ పార్ట్నర్ ఒంట్లో నుంచి వచ్చే పరిమళానిదే ముఖ్య పాత్ర అని ఓ ఆసక్తికరమైన విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. విక్టోరియా మిలాన్ అనే డేటింగ్ సైట్ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశం వెల్లడైంది. మీ ఒంట్లో నుంచి వెలువడే స్మెల్ని బట్టే లవ్ పట్టాలెక్కడమా, బ్రేకప్ కావడమా అనేది డిసైడ్ అవుతుందట. డేటింగ్ పై శరీరం నుంచి వెలువడే వాసన ఏ మేరకు ప్రభావం చూపుతుందో నిర్ధారించడం కోసం ఆ సైట్ వాళ్ళు 12 దేశాలకు చెందిన 5,071 మందిపై సర్వే చేశారు. ఒంట్లో నుంచి సహజమైన ఆహ్లాదకరమైన పరిమళం వచ్చే అబ్బాయిలంటే మాకు ఇష్టమని 53% మంది మగవలు చెప్పగా 63% మంది అబ్బాయిలు కూడా ఇదే విషయం చెప్పారు. ఒంట్లో నుంచి దుర్వాసన వచ్చే వ్యక్తితో కలిసి రాత్రి గడిపే కంటే ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతామని 78% మంది అమ్మాయిలు బల్లగు తిన్నట్టు చెప్పేశారు. అబ్బాయిలు కూడా ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకుంటున్నారు. ఏకాంతంగా గడిపే సమయంలో ఒంట్లో నుంచి దుర్వాసన వస్తే మరోసారి వారి దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడబోమని 10 మందిలో 5 చెప్పారు. పార్ట్నర్ ఒంట్లో నుంచి వచ్చే దుర్గంధం కారణంగానే తమ రిలేషన్షిప్ కు గుడ్ బై చెబుతున్నట్లు 70% మంది అమ్మాయిలు చెప్పడం విశేషం. మరెందుకు ఆలస్యం? మీ ఒంట్లో నుంచి దుర్వాసన వచ్చినట్లయితే దానిని దూరం చేసుకుని మీ పార్ట్నర్ ను దగ్గర చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.